Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సూచన అమల్లోకి వస్తే మోదీపై మచ్చ తొలగిపోయినట్లే. వ్యాక్సినేషన్, ఆక్సిజన్ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జగన్మోహన్ రెడ్డి రెండు లేఖలు రాశారు. రెండు లేఖల్లోనూ వ్యాక్సినేషన్పై జగన్ చేసిన సూచన యావత్ దేశానికి సంబంధించింది. దేశ విదేశాల హితం కోరే జగన్ టీకాల తయారీ టెక్నాలజీని వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగల ఇతర ఫార్మా కంపెనీలకు కూడా బదలాయించాలని లేఖలో కోరారు. లేఖలోని ముఖ్య విషయం ఏంటంటే, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ టీకా దేశ అవసరాలను తీర్చలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే, భారత్ బయోటెక్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేంత శక్తి లేకపోవడమే. ప్రస్తుతం భారత్ బయోటెక్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 5 కోట్ల డోసులు మాత్రమే. ఈ లెక్కన దేశమంతటికీ టీకాలు అందాలంటే చాలా నెలలు పడుతుంది. ఇక కోవిషీల్డ్ టీకాను తయారు చేస్తున్న సీరం కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 6 కోట్లు. దీని లెక్కన చూసుకున్నా ఇప్పటికిప్పుడే దేశ అవసరాలను తీర్చడం సాధ్యం కాదు. అందుకనే జగన్ తన లేఖలో రాసిందేమంటే, కోవాక్సిన్ తయారు చేస్తున్న టీకాల ఫార్ములాను సామర్థ్యం ఉన్న ఇతర ఫార్మా కంపెనీలతో పంచుకుంటే ఉత్పత్తి పెంచవచ్చని, సామర్థ్యం ఉన్న కంపెనీలకు టీకాల ఫార్ములా ఇచ్చి ఉత్పత్తి చేస్తే అప్పుడు దేశ అవసరాలు తొందరగా తీరుతాయన్నది జగన్ మాట. అలా కాకుండా టీకా ఫార్ములాను భారత్ బయోటెక్ ఎవరితోనో పంచుకోకపోతే అవసరానికి తగ్గట్లుగా టీకాలు ఉత్పత్తి కావు. అందరికీ టీకాలు వేయించలేమని జగన్ స్పష్టంగా చెప్పారు. నిజానికి జగన్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు, పైగా సరైన సూచన చేసినట్లుగానే భావించాలి. భారత్ బయోటెక్ కంపెనీ టీకా ఫార్ములా మాత్రమే చెప్పి సీరం కంపెనీ విషయాన్ని వదిలివేశారని అనుమానించే అవకాశం ఉంది. భారత్ బయోటెక్లో ప్రభుత్వ వాటా ఉందట, అంటే ఒక విధంగా అది ప్రజల వాటా అన్నట్లే కదా. ప్రజల వాటా ఉన్నది కాబట్టే భారత్ బయోటెక్ విషయంలో మాత్రమే జగన్ సూచన చేశారు. ఇక సీరం కంపెనీ అంటే 100% ప్రైవేటు సంస్థ కాబట్టి అందులో వేలు పెట్టే అవకాశం లేదు. టీకాల తయారీ ఫార్ములా విషయంలో ఏ ఒక్క కంపెనీకో పేటెంట్ ఉండకూడదనే వాదన ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. ఇదే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సీరియస్గా ఆలోచిస్తోంది. ఎందుకంటే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న విపత్తు కాబట్టి యావత్ ప్రపంచానికి అవసరమైన మందుల తయారీ ఫార్ములా ఏదో ఓ కంపెనీకి మాత్రమే సొంతంగా ఉండకూడదనే వాదన పెరిగిపోతోంది. మరి జగన్ చేసిన సూచనకు నరేంద్ర మోదీ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.